తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసుపత్రులలో జిల్లా ఆసుపత్రులలో ఏరియా ఆసుపత్రులలో ప్రాంగణము లోపలే ప్రైవేటు మందుల దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పక్కమే ఉచితముగా పేద రోగులకు అన్ని మందులు సరఫరా చేస్తున్నామని చెప్తున్నప్పుడు లోపలే ఈ ప్రైవేటు మందుల దుకాణాలు ఎందుకు అనుమతి ఇచ్చారు ఇచ్చినా వాటిని ఎందుకు కొనసాగిస్తున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు నిర్భాగ్యులు అభాగ్యులు వెళ్ళే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ప్రైవేటు మందుల దుకాణాలు పేద ప్రజల పాలిట ఇబ్బందికరంగా మారినాయి ప్రభుత్వమే అవుట్ పేషెంట్కు కావలసిన మందులు హాస్పిటల్లో చేరిన రోగులకు మందులు సరఫరా చేయవలసిన ఆవశ్యకత ఉంది ఇది రాజ్యాంగబద్ధమైన విధి నిర్వహణ సేవలు మందులు కూడా ఉచితంగా ఇవ్వాలి ఆ మధ్యకాలంలో హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ప్రాంగణంలో ఒక ప్రైవేటు మందుల దుకాణం ఉండటాన్ని చూసి నివ్వెరిపోయాడు ఆశ్చర్యపోయాడు మనము తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మందులు కొనుగోలుకి బడ్జెట్ ఇస్తుంటే ఈ మందుల షాప్ ఏంటి ఇక్కడ డాక్టర్లు మందులు రాయటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి తక్షణం హాస్పిటల్లో ఆ మందుల దుకాణాన్ని మూసివేసి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ప్రైవేటు మందుల దుకాణం కొన్ని స్వచ్ఛంద సంస్థలు జెనరిక్ మందుల షాపులను పెట్టుకున్నారు జనరిక్ మందులైనా ఏ ప్రైవేటు మందుల దుకాణమైనా ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఉండవలసిన అవసరము లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా బోధనాస్పత్రులలో జిల్లా ఆసుపత్రులలో ఏరియా హాస్పిటలలో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఒత్తిడి మేరకు కొన్ని ప్రభుత్వాలు అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇది అనాలోచిత నిర్ణయం తక్షణమే ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే మందుల షాపులు అవి జనరిక్ మందుల షాపులు కావచ్చు రెడ్ క్రాస్ తరపు నిర్వహించే మందుల షాపులు కావచ్చు మందుల అమ్మకము ప్రాంగణములో జరగకూడదు దీనివల్ల డాక్టర్లు మందుల షాపుకు మందులు రాసిస్తున్నారు పేదవాడు దిక్కులేని పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మందులు రాసిస్తే మందులు కొనుక్కునే పరిస్థితి లేదు తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ని ప్రారంభించారు ఆ కార్పొరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంపెనీ చట్టం కింద ఒక చైర్మన్ చైర్మన్ ఎవరుంటారు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వైస్ చైర్మన్గా ఎవరుంటారు ఆర్థిక శాఖ కార్యదర్శి కానీ అదనపు కార్యదర్శి కానీ అట్లాగే మిగతా డైరెక్టర్స్ ఆ కార్పొరేషన్లో వైద్య విద్యాశాఖ డైరెక్టరు ప్రజారోగ్య శాఖ డైరెక్టరు వైద్య విధాన పరిషత్ కమిషనరు కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్యము కమిషనరు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖ ఆరోగ్య కమిషనర్గా ఐఏఎస్ అధికారి ఉంటాడు ఐపిఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను మాతా శిశు సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేయటానికి నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టరు ప్రతి రాష్ట్రానికి ఒక ఐఏఎస్ అధికారి ఉంటాడు వీళ్లను వీళ్ళతో పాటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ చీఫ్ని తమిళనాడు రాష్ట్రము ఒక కంపెనీ ఏర్పాటు చేసి తొంభై ఐదు నుంచి నిర్విఘ్నంగా నేటి వరకు నిర్వహిస్తూ ఉంది అంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆ కార్పొరేషన్ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే అధికారులు ఈ తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా మందులు తర్వాత డిస్పోజబుల్ అంటారు సిరంజ్లు బ్యాండేజ్లు ప్లాస్టర్లు స్టెంట్లు కీళ్ళ మార్పిడి చికిత్సకు కావలసిన కీళ్ళు అలాగే ఎముకలు ఇరిగినప్పుడు వేయవలసిన రాడ్లు స్క్రూలు ప్లేట్లు వీటినన్నింటినీ కన్జూమబుల్స్ అంటారు మందులు కన్సూమబుల్సు తర్వాత యంత్ర పరికరాలు కొనుగోలు చేయటానికి మూడు విభాగాలు మందుల విభాగం ఒకటి ఈ కన్జూమబుల్స్ విభాగం ఒకటి మూడు ఆధునిక యంత్ర పరికరాల కొనుగోలు వాటి యొక్క నిర్వహణ కూడా యంత్ర పరికరాలు కొనుగోలు చేసినప్పుడు స్పేర్స్తో సహా ఐదు సంవత్సరాలు నిర్వహణ చేయటానికి కావలసిన దాన్ని కాంప్రహెన్సివ్ సర్వీస్ కాంట్రాక్ట్ అంటారు అంటే స్పేర్ పార్ట్లు కూడా వాళ్లే వేసే విధంగా ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చే విధంగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అది చూసి వచ్చిన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అనాలోచితంగా మందులు యంత్ర పరికరాలు కన్జూముల్స్ కొనవలసిన కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థని పెట్టారు దీంట్లో భవన నిర్మాణాలు భవనాల నిర్వహణ ఇవన్నీ కూడా కలిపేశారు ఎప్పుడైతే భవన నిర్మాణాలు భవనాల నిర్వహణ దీంట్లోకి వచ్చిందో ఇంజనీర్లు రంగప్రవేశం చేశారు బడ్జెట్లో తొంభై శాతము సింహ భాగము భవన నిర్మాణాలకు వెళ్ళిపోతూ మందులకు కేటాయించవలసిన బడ్జెట్టు సరిగా వినియోగం చేయకుండా ఇంజనీర్లు మందులు ఏం కొనాలి యంత్ర పరికరాలు ఏం కొనాలి అనే నిర్ణయం తీసుకుంటూ ఆ విధంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మౌలి వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో మందుల కొనుగోలు యంత్ర పరికరాల కొనుగోలు కన్జూమబుల్స్ కొనుగోలు ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీంట్లో పైగా ఒక చైర్మన్ పెడుతున్నారు ఒక రాజకీయ నాయకుడిని వైద్యం అంటే తెలవని వాడిని డాక్టర్ కాని వాడిని తీసుకొచ్చి పెడుతున్నారు ఆ వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల సంస్థకు ఒక రాజకీయ నాయకుడిని పెడితే ఆయనకు తెలిసిన కంపెనీలు కొనండి నాకు తెలిసిన కాంట్రాక్టర్కి కాెండర్లు ఇవ్వండి ఈ విధంగా ఒత్తిడి తెస్తారు కనుక దీన్ని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థని వేరు చేయవలసిన అవసరం ఉంది ఏ విధంగా తెలంగాణ తమిళనాడు రాష్ట్రంలో కేవలం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ మాదిరిగా నిపుణులైన డాక్టర్లు ప్రొఫెసర్ల యొక్క ఆధ్వర్యంలో మందుల కొనుగోలు చేయాలి బ్యాంక్ అకౌంట్లో ఆ కార్పొరేషన్కి ఎప్పుడు కూడా తమిళనాడులో మూడు వందల కోట్లు ఉంచుతారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎనభై శాతం మందులు కార్పొరేషన్ ద్వారా సరఫరా ఇరవై శాతం స్థానికంగా కొనుక్కోమంటారు ఇవన్నీ అవకతవకలకు ఆస్కారం ఇస్తుంది అందుచేత తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ యొక్క పనితీరుని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నతాధికారులు మళ్ళీ అధ్యయనం చేయడానికి వెళ్ళారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థను రెండుగా వేరు చేసి మందులు కన్జూమబుల్సు యంత్ర పరికరాల విభాగాన్ని ఇంజనీర్ల అధీనం నుంచి తప్పించి అవసరమైతే వేరే కార్పొరేషన్ని రిజిస్టర్ చేసి రాష్ట్రంలో ఐదు వందల కోట్ల బడ్జెట్ పేద ప్రజలకు సద్వినియోగం అయ్యే విధంగా అలాగే బోధనాస్పత్రులన్నిట్లలో కూడా మోకీలు మార్పిడి చికిత్సలు తుంటి మార్పిడి చికిత్సలు అవయవాల మార్పిడి చికిత్సలు అధునాతన శస్త్రచికిత్సలు జరుగుతున్న తరుణంలో వీలైనంత త్వరగా తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ పెట్టి మందులు సేకరణ వినియోగము దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా తమిళనాడు రాష్ట్రము వాళ్లను మనం అనుకరించి పేద ప్రజలకు మేలు చేయవలసిన అవసరం ఉందని సీనియర్ వైద్య నిపుణులు భావిస్తున్నారు ఈ ఇంజనీర్లు సివిల్ ఇంజనీర్లు భవనాలు నిర్మించవలసిన సివిల్ ఇంజనీర్లు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండే ఐఏఎస్ అధికారి ఆయన యొక్క ఆధిపత్యాన్నించి విముక్తి కలిగించి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ ప్రొఫెసర్ని పరిపాలనా అనుభవం కలిగిన వ్యక్తిని అదనపు వైద్యశాఖ డైరెక్టర్ హోదాలో ఉన్న వారిని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించి ఏదైతే సంవత్సరానికి ఐదు వందల కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల కోట్ల బడ్జెట్ దాన్ని సద్వినియోగం చేయాలని పౌర సంఘాలు వైద్యులు సీనియర్ డాక్టర్లు కోరుకుంటున్నారు తక్షణమే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణాల్లో ఉండే మందుల షాపులు మూయించి అన్ని రకాల మందులు పేద ప్రజలకు ఉచితముగా సరఫరా చేయవలసిన ఆవశ్యకత ఉంది మందుల కొరకు కేంద్ర ప్రభుత్వము జాతీయ ఆరోగ్య మిషన్ కింద అరవై శాతము బడ్జెట్ ఇచ్చి పట్టణ ఆరోగ్య కేంద్రాలు బస్తీ దవాఖానాల్లో ఉం కొనుగోలు చేసే మందులన్నిటికీ మాతా శిశు సంక్షేమానికి కొనుగోలు చేసే మందులన్నిటిలో అరవై శాతము కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కనుక వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో మందుల షాపులు మూతపడాలి తమిళనాడు తరహా తమిళనాడులో ఉన్నట్టుగా రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అన్ని మందులు ఉచితముగా అందించాలని సీనియర్ వైద్యులు రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటున్నాయి